Hello everyone, welcome to my channel Swa Talks. So ivala mi andarni oka beautiful beach ki teeskelabothunanu, which is also known as mini Mumbai. సో అది ఏ బీచ్ ని ఆలోచిస్తున్నారా? ఇది చీరాల అండి. చీరాల చాలా బ్యూటిఫుల్ టౌన్ అండి ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ చాలా ఫేమస్ ఏంటంటే బీచెస్, ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద ఫేమస్ థింగ్. ఇంకోటి ఏంటంటే హ్యాండ్లూమ్స్ అండి, టెక్స్టైల్స్, శారీస్ చాలా ఫేమస్ ఇక్కడ. ఇంకోటి జీడిపప్పులు చాలా చాలా ఫేమస్. లవ్నిక అయితే ఫుల్ నాన్ ఎంజాయ్ చేస్తుంది, అసలు నేను వీడియో తీస్తున్నా వీడియో తీయనివ్వట్లేదు, అంత ఎంజాయ్ చేస్తుంది. చూస్తున్నారు కదండి చుట్టుపక్కల ఇలాగే ఉంటుంది మొత్తం గ్రీనరీ, పొలాలు ఇలాగే ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దారి మొత్తం, రూట్ మొత్తం బీచ్ వరకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎక్కడ బోర్ అయ్యే అవకాశమే ఉండదు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. జర్నీ మొత్తం మేము ఫుల్ సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళాము. సో ఇది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళడానికి బెస్ట్ ప్లేస్ అండి. సో ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే టోటలీ న్యూ వరల్డ్ తీసుకువెళ్తుంది, చాలా బాగుంటుంది. సో బీచ్ రోడ్ మాత్రం మీరు చూస్తున్నారు కదా ఇంత ప్లెజెంట్గా, ఇంత బాగుంటుంది, చూడంగానే వావ్ అనిపించేలాగా ఉంటుంది. సో మేము యాక్చువల్లీ 12 o'clock స్టార్ట్ అయ్యామండి, ఇవాళ సండే. సో సండే ఫుల్ లాన్ ఎంజాయ్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. అండ్ ఈ బీచ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను. సో మరి మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో లవ్నిక అయితే మొత్తం ఎంజాయ్ చేస్తూనే ఉంది, మొత్తం దారి మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది. మొత్తం వ్యూ మాత్రం అద్దరిపోతుంది. ఇదేం లేదండి, ఇంకా మనం చీరాల ఎంటర్ అవ్వక ముందు మీకు ఒక టౌన్ వస్తుంది, అక్కడ చాలా బాగుంటుంది. చుట్టూరా పొలాలు, తాటి చెట్లతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గ్రీనరీ మాత్రం చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదండి ఇలా ఉంటాయి మొత్తం సీనరీ ఇలా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేచర్ లవర్స్ అయితే డెఫినెట్గా ఎంజాయ్ చేసే ప్లేస్ అండి. సో ఆల్మోస్ట్ రీచ్ అవ్వబోతున్నామండి, చూస్తున్నారు కదా దగ్గరికి వచ్చేసాము. బట్ మొత్తం దారి మొత్తం ఇంకా ఇలాగే ఉంటుంది మీకు. సో హియర్ ఇక్కడ నుంచి రూట్ మనం ఇలా లెఫ్ట్ తీసుకుంటున్నాము, అక్కడ మీకు ఒక బోర్డు కనిపిస్తుంది సీ బ్రీజ్ అని. ఇక్కడ రిజార్ట్స్, రెండే రిజార్ట్స్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి బట్ రెండు ఫేమస్ రిజార్ట్స్ ఏంటంటే సీ బ్రీజ్ రిజార్ట్, ఇంకోటి రివేరా రిజార్ట్ అండి. మంచిగా ఇక్కడ వచ్చి స్టే చేయొచ్చు దూరం నుంచి వచ్చేవాళ్ళు, దగ్గర ఉండేవాళ్ళు వన్ డే ఉండేసి స్పెండ్ చేసేసి వెళ్ళిపోవచ్చు. సో సీ బ్రీజ్ చాలా బాగుంటుంది అని విన్నాను. సో అక్కడే మేము లంచ్ కూడా చేసాము, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు టైం 1:15 అవుతుంది. సో యాజ్ నేను చెప్పాను కదండి 1 hour అలా పడుతుందని, 1.5 hours. సో 1:15 అవుతుంది అండ్ మాకు ఫుల్ ఆకలి దంచేస్తుంది. సో అది వెళ్ళి తిని ఇంకా బీచ్కి వెళ్దామా అని చూస్తున్నాము.
సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాము. ఇది జస్ట్ ఇది టౌన్ ఎంట్రన్స్ అండి, ఆల్రెడీ టౌన్లో వచ్చేసాము. అదిగోండి ఇది యాక్చువల్ బీచ్ అండి, మీకు క్లియర్గా కనిపిస్తుందేమో. ఇక్కడ జనరల్గా ఫిషర్మ్యాన్స్ అందరూ ఇక్కడే ఉంటారు. ఇక్కడ నుంచి ఫిషెస్ పట్టుకోవడం కానీ అన్నీ ఇక్కడే జరుగుతాయి. చాలా బాగుంటుంది చూడండి. అవతల పక్క ఒడ్డేరేవు బీచ్ అండి, కొంచెం ముందుకెళ్తే అటు పక్కన ఆ బీచ్ వస్తుంది. బట్ మనం ఇక్కడ రామాపురం బీచ్ వెళ్తున్నాం కాబట్టి స్ట్రేట్గా వెళ్ళిపోతున్నాము. సో చూస్తున్నారు కదండి, ఆల్మోస్ట్ చాలామంది వచ్చారు ఇక్కడ. ఇది ఒక డెస్టినేషన్, చాలా బాగుంటుంది ఇది తిరగడానికి. సో చాలామంది ట్రావెలర్స్ వస్తారు. ఇక్కడ చూడండి ఎంతమంది ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారు, చాలా బాగుంటుంది అక్కడ. సో ఆల్మోస్ట్ వీ రీచ్డ్, చాలామంది వచ్చున్నారు ఆల్రెడీ. సో ఇది ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ ఎంటర్ అవుతున్నాము. ఇదే రిజార్ట్ యాక్చువల్లీ, సీ బ్రీజ్. ఇక్కడ మీరు కావాలంటే మీరు ఉండొచ్చు, మంచిగా స్టే చేయొచ్చు. అంబియన్స్ కానీ లొకేషన్ చాలా బాగుంటుంది చూడండి. అంతే రిజార్ట్. సో దిస్ ఇస్ హౌ ద బీచ్ రిజార్ట్ లుక్. సో ఫైనలీ వీ రీచ్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడండి. వా ఓం శ్రీ గణేశాయ నమః, బాగుంది. సో ఇక్కడ ఇప్పుడు 1:15 అవుతుంది. సో ఐ థింక్ లంచ్ చేసి వెళ్దామని అనుకుంటున్నాము. చూడండి ఎంత బాగుందో నీట్గా, వా. సో ఫస్ట్ లంచ్ చేసిన తర్వాతే బీచ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. లవ్నిక అయితే ఫస్ట్ బీచ్ 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 అంటుంది, బట్ తినేసిన తర్వాతే అని డిసైడ్ అవుతున్నాము. అండ్ మా హస్బెండ్ అయితే ఫస్ట్ తిందాము అని వెళ్ళిపోతున్నారు. సో ఆఫ్టర్ అ గుడ్ అండ్ టేస్టీ లంచ్ బీచ్కి వెళ్తున్నాము. అండ్ చాలా చాలా ఎక్సైటెడ్, బట్ అట్ ద సేమ్ టైం ఎండ మాత్రం అదిరిపోతుందండి చాలా అంటే చాలా. ఎర్లీ మార్నింగ్ వచ్చే వాళ్ళకి ఎంజాయ్మెంట్, బట్ స్టిల్ బీచ్ కాబట్టి లవ్నిక అయితే లేదు, ఫస్ట్ అయితే బీచ్ ఆడాలి అని ఫిక్స్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. కానీ ఇసుకలో నడవాలంటేనే చాలా, అసలు అంత వేడిలో మా వల్ల కాలేదు. చాలా చాలా ఇంత ఎండలో ఆ ఇసుక మీద నడవాలంటే, బికాజ్ చెప్పులు ఉన్నా నడవలేకపోయాం అంత ఎండగా ఉంది. సో డెఫినెట్గా ఒకటి మీకు చెప్తున్నాను, సన్స్క్రీన్ కంపల్సరీ అప్లై చేసుకోండి బిఫోర్ కమింగ్ టు ద బీచ్. చాలా ఎండగా ఉంది కాబట్టి సన్స్క్రీన్ అండ్ ఒక అంబ్రెల్లా మాత్రం డెఫినెట్గా క్యారీ చేయండి. ఇంకోటి మీరు ఎక్స్ట్రా క్లోత్స్ డెఫినెట్గా తీసుకోవాలి, బికాస్ మీరు బీచ్లో ఆడతారో సో యూ హ్యావ్ టు చేంజ్, బికాస్ ఆ డ్రెస్ మొత్తం ఇసుక అయిపోతుంది అండ్ మీరు వాటర్తో క్లీన్ చేస్తే అది పోదు. సో యూ హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లోత్స్. సో నేను మాకు ఎక్స్ట్రా క్లోత్స్ తీసుకున్నాను ఆల్రెడీ. సో ఈ ఆల్రెడీ స్టార్టెడ్ ప్లేయింగ్ ఇన్ ద బీచ్, చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వా ఇంత బాగుంది, ఆ ఎండ అసలు కనపడలేదండి, అంత ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది, చాలా అంటే చాలా కూల్గా. వేవ్స్ చూసారా, అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో లవ్నిక అయితే కంట్రోల్ అవ్వలేదు, ఇంకా వెళ్దామన్నా కూడా రాలేదు బీచ్ నుంచి. సో అంత ఎంజాయ్ చేసింది, చూస్తున్నారు కదా. సో దట్ ఈస్ ద వీడియో అండి, అండ్ ఐ హోప్ మీరు చాలా ఎంజాయ్ చేశారు అండ్ నేను చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. అండ్ సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మరింత ఎంజాయ్మెంట్ తీసుకొస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.